తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో కలిసి నీటిని విడుదల చేశారు. నిజాం సాగర్ ప్రాజెక్టు చరిత్రలోనే జూలై మాసంలో నీటిని విడుదల చేయడం ప్రథమమని పోచారం అన్నారు. ఆయకట్టు రైతుల అవసరాల మేరకు దశల వారీగా నీటిని విడుదల చేస్తామంటున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. నిజాం సాగర్ ప్రాజెక్టు చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ దాదాపు నిజాం సాగర్ నిర్మించిన కాలం నుంచి ఇవాళ కాళేశ్వర జలాలు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి రావడం జరిగింది. మాంజీరా గోదావరి జలాల అద్భుత కలయిక జరుగుతుంది. గత కొద్ది రోజుల్లో ఇవాళ లాంఛనంగా దిగువ ప్రాంతాలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు సమక్షంలో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. మనతో పాటు స్పీకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఒక హిస్టారికల్ మూమెంట్కు ఇవాళ నిజాం సాగర్ వేదికగా అయింది. దాదాపుగా చరిత్రలో ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో అద్భుత ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. మొత్తానికి దిగువ ప్రాంతానికి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కాళేశ్వర జలాలు సాగర్లోకి వచ్చి పడ్డాయి. ఇప్పుడు దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? శాస్త్రాలు చెప్పినది, చరిత్ర చెప్పింది కూడా, దివి నుంచి భూమికి నీళ్ళు వచ్చినాయి ఇంతవరకు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో భూమి నుంచి దివికి నీళ్ళెక్తున్నాయి. కొండ పోచమ్మ సాగర్ హైటు 618 మీటర్లు సముద్రం మట్టం పైన, అంటే 518 మీటర్ల నీళ్లు పైకెక్కించారు. అంటే భూమి నుంచి దివికి వెళ్తుంది అన్నమాట. గోదావరి తల్లిని తీసుకొచ్చి మాంజీరాతో కలిపినాం. అది కేసీఆర్ గారి పుణ్యమా అని ఇది సంభవమైంది. గోదావరి నది నీళ్ళు ఈ విధంగా వస్తాయని మేము కలలు కూడా ఊహించుకోలేదు. ఈ 1600 క్యూసెక్స్ కాకుండా మరొక మా కోరికను ముఖ్యమంత్రిగా నెరవేర్చారు. అది బ్రహ్మాండమైన కోరిక నెరవేర్చారు. ఎటువంటి కోరిక అంటే, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్ కంటే ముందున్నది మల్లన్న సాగర్. ఆ మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీటిని గ్రావిటీ ద్వారా 24 కిలోమీటర్ల ప్రభావం ప్రయాణం చేసినటువంటి కాలువ ద్వారా, 18 కిలోమీటర్లు సొరంగము, 6 కిలోమీటర్ ఓపెన్ ఛానల్ ద్వారా పని నడుస్తూ ఉంది. ఆ నీరు వచ్చే జూన్ కల్లా పూర్తయిద్దని మన కాంట్రాక్టర్ కూడా మాటిచ్చాడు. అది సంపూర్ణంగా పూర్తయిపోతే రోజు 0.5 టీఎంసీ నీరు నిజాంశాలకు వస్తాయి. రోజు 0.5 టీఎంసీ. అప్పుడు ఏమవుతుంది, మాకు వారం 15 రోజుల పూట 20 రోజుల పూట నిజాం సాగర్ నిండిపోతుంది. ఆ నీరు, ఇటు కొండ పోచమ్మ సాగర్ నీరు, ఈ రెండు నీటితో నిజాం సాగర్ ఎప్పుడు కలకలాడుతుంది. 130,000 ఎకరాలకు అలిసార వరకు పంట వండుతుంది. అటు కింద పాయకట్టుకి రివర్స్ పంపింగ్ ద్వారా, శ్రీరామ్ సాగర్ రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్లో వేసుకొని, ఆ శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్తో అల్లిసాగర్ గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించుకొని 1 లక్ష ఎకరాలు దాని కింద వండుతుంది. అంటే మళ్ళీ సంపూర్ణంగా పాత పూర్వ వైభవాన్ని ఇటు నిజాం సాగరు, అటు అలిసాగర్ లిఫ్టు, గుత్ప లిఫ్ట్తో 230,000 ఎకరాలకు పంటకు నీరు సమృద్ధిగా అందే అవకాశం ఉన్నది. అదేవిధంగా మళ్ళా ముఖ్యమంత్రిగా చెప్పింది ఏంటంటే, ఈ మొదటి పంట అయిపోయిన సందర్భంలో నీళ్ళు అక్కడ ఉంటాయి. ఇక్కడ కాళేశ్వరం ద్వారా నిండినటువంటి ప్రాజెక్టులు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, అనంత సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ఉంటాయి. కాబట్టి రెండో పంటకు మళ్ళీ నింపుకోవాలి. మళ్ళీ రెండో పంటకు కూడా ఇదే విధంగా నీటిని కొనసాగించి మళ్ళీ యాసంగి పంట కూడా పండించుకుంటాం. అయితే ఈ సందర్భంలో నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రైతులు కొత్త పంట మార్పిడి నేర్చుకోవాలి. కాబట్టి రైతులు కూడా ఇంట్రెస్ట్ తోటి ఈ ఆయిల్ పామ్ చెట్టు పెట్టే విధంగా ప్రోత్సహించడానికి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లాలో రైతులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ఆయిల్ పామ్ చెట్టుతోటి 150,000 వస్తుంది ఎకరానికి. ఒక చెట్టు పెట్టినట్టయితే 30 ఎంతల చెట్టు అట్లే ఉంటుంది. మళ్ళీ సంవత్సరానికి ఏం చేయాల్సిన అవసరం, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎట్ట ఆ చెట్టు సీనియారిటీ పెరుగుతుందో అట్లా ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడి ఉండదు కాబట్టి లాభాలు ఎక్కువ వస్తాయి. బ్రహ్మాండంగా ప్రైవేట్ వాడు ఫ్యాక్టరీ వేస్తాడు, మనం పండించినట్టు ఆయిల్ పామ్ గెలను వాడే తీసుకెళ్తాడు, మన సంతృప్తికరంగా ధర ఇస్తారు. ఇప్పుడు ఖమ్మంలో కొత్తగూడెం జిల్లాలో ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది గవర్నమెంట్ పరంగా. నేను హార్టికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి సహకారంతో 100 కోట్లు పెట్టి వేసామాడు ఫ్యాక్టరీ. బ్యూటిఫుల్ నడుస్తూ ఉంది, రికవర్ బాగా వస్తూ ఉంది. ఒకప్పుడు టన్నుకు 6,500 రూపాయలు వచ్చేది ఆయిల్ పామ్ గెలకు, ఇలా 15,000 వస్తుంది టన్నుకు. ఆదాయం బాగా పెరిగింది. ఎందుకంటే